నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. తనపై దాడికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాత్రి టెక్కలలో కరెంటు తీయించి గూండాలతో దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రభుత్వ కుట్రలు సాగనివ్వనని హెచ్చరించారు. చాలా అన్యాయం జరిగింది మనకి. నిరసన కవాతు జరపకుండా మనకి లారీ నడ్డం పెట్టారు. లారీ నడ్డం పెట్టి మేము నడవదవకుండా చేశారు టెక్కలలో. మీరు లారీ నడ్డం పెట్టగలరేమో కానీ, బందూకులున్నాయేమో కానీ మా గుండెలో ధైర్యాన్ని మీరు తీయలేదు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, నిన్న రాత్రి పలాసలో 15 మంది కిరాయి మూకల ద్వారా నేనుంటున్న ప్రదేశంలో దాడి చేయించారు, కరెంటు తీసేశారు. కరెంటు తీసి నా మీద దాడి చేయించాలని ప్రయత్నం చేశారు మీ నాయకులు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చినాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే వ్యక్తిని అస్సలే కాదు. నేను ప్రాణానికి ఎదురొడ్డు నిలుస్తాను, గుండా ముండ తీసి కాల్చు. ఇలాంటి తప్పుడు సంకేతాలకి, తప్పుటి వేషాలకి భయపడేవాడు కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి.